Matthew and chapter 13. Pastor Matthew Swata, Padamur Vachai. From the verse 44. Nalapai Nalu. Treasure hidden in a field. Kingdom of heaven is like unto treasure hidden in a field. Paraloka Rajyam. Palamudo Dasa Padina Dhanam. Polyam. Hidden treasure. Dasa Padina 20 Dhanam. Because he went about and somehow in that place he found that hidden treasure. ఈ మనుషుడు వెళుతూ ఉండగా ఏదో ఒక విధముగా దాచబడిన ధనమును కనుగొన్నాడు. ఇక్కడ చెప్పండి ఏమంటే ఆ ధనమును బట్టి ఆయన పోయి ఆ పొలమును కొన్నాడు. అండ్ ఇట్ వాస్ సో ప్రెషియస్ దట్ హీ సోల్డ్ ఆల్ బట్ హీ హ్యాడ్ టు పర్చేజ్ ఇట్ అండ్ టు పొజెస్ ఇట్. అది ఎంత విలువైందంటే తాను వెళ్ళి దానిని కొనుట కొరకాయి తనకున్నదాంతయు అమ్మి వేసినాడు. హీ స్టోల్ ఆల్ దట్ హీ హ్యాడ్. తనకున్నదాంతయును అమ్మి వేసినాడు. సిమిలర్లీ హియర్ ఇన్ వర్స్ 45. అదేవిధంగా ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లైక్ అన్ టు ఏ మర్చెంట్ మ్యాన్ సీకింగ్ గుడ్ పర్ల్స్. అదేవిధంగా 45వ వచనంలో కూడా చెప్పండి ఏమనగా మంచి పరలోక రాజ్యం మంచి ముత్యమును కొనవెదుగుతున్న వర్తకుని పోలి ఉన్నది. వెన్ యూ ఫౌండ్ వన్ పర్ల్ ఆఫ్ గుడ్ ప్రైస్ వెంట్ అండ్ సోల్డ్ ఆల్ దట్ హీ హ్యాడ్ అండ్ హీ పార్ట్ ఇట్. అతను ఒక అమూల్యమైన ముత్యమును కనుగొని అతను అమూల్యమైన ముత్యమును కను పోయి తన కలిగిన అంత ఇవన్నీ దాని పడను. సో బోత్ ఈజ్ పారబుల్స్ స్పీక్ ఆఫ్ ద సేమ్ థింగ్. ఈ రెండు ఉపమానములు ఒకే విషయము మనకు నేర్పిస్తున్నది. ఏ ట్రెజర్ వెరీ ప్రెషస్ అండ్ ద పర్ల్ ఆఫ్ గేర్ ప్రైస్. ధనము చాలా ప్రశస్తమైనది గాను ఇక్కడ ముత్యము చాలా విలువైనదిగా ఉన్నది. సో ప్రెషస్ ద పర్సన్ బాట్ ఇట్ దట్ ఈ సోల్డ్ ఆల్ బట్ హీ హ్యాడ్ టు బై ఇట్. ఎంత ప్రశస్తమైందంటే ఆ దారిని కొనడానికి పోయి తనకున్నదంతయును అమ్మి వేసినారు. సమ్ టైమ్ ఇన్ మెనీ హిమ్స్ దే కాల్ లార్జెస్ట్ ప్రైస్ ఏ పర్ల్ ఆఫ్ గేర్ ప్రైస్. అనేక పాటలు పాడేటప్పుడు వాటిలో ప్రభువైన యేసుక్రీస్తు వెలగలిగిన గొప్ప ముత్యం అనేది ఒకటి పాడుతున్నారు. బట్ గోయింగ్ బై ది డీటెయిల్స్ ఇట్ లార్జెస్ట్ ప్రైస్ కెన్ నాట్ బి ఏ పర్ల్ గేర్ ప్రైస్. అయితే మనం ఇక్కడ ఉన్న వివరం బట్టి చూస్తే ఆ విలువైనటువంటి ముత్యముగా ప్రభువైన యేసుక్రీస్తు లేడు. ఇది సమ్ వన్ గోయింగ్ అబౌట్ టు బై సంథింగ్ టు పొజెస్ సంథింగ్. అయితే ఆయన ఓ వెళుతూ మరి కనుగొని దాని స్వాధీనం చేసుకునే ఒకని పోలి ఉన్నాడు. హూ హ్యాడ్ సో మచ్ దే ప్రిపేర్ టు సెల్ ఆల్ బట్ హీ హ్యాడ్ టు బై ఇట్. మరి దాని కొరకు ఆ కొనుటకాయ తనకున్నదంతా కూడా అమ్ముటకు సిద్ధపడిన వాడు ఒకడు. వీ ఎస్ హ్యావ్ నథింగ్ టు గివ్ టు బై ఎనీథింగ్. మనము పాపులముగా కొనుటకాయ మన దగ్గర ఏమీ లేదు. సీ వీఆర్ ప్రిపేర్డ్ యాజ్ సినర్స్ ఇన్ ద బైబుల్ టు ఏ ఫిల్తీ ర్యాగ్ హావ్ నో వాల్యూ. మనము పాపులముగా దేవుని వాక్యములో ఏ విలువ లేనటువంటి మురికి గుడ్డలకు పోల్చబడుతున్నాం. బుక్ ఆఫ్ ఇషయా అండ్ చాప్టర్ 64 ఇషయా గ్రంథం 64లో అండ్ వర్స్ 6 6 బట్ వి ఆల్ ఆర్ అన్ అన్క్లీన్ థింగ్ ఆల్ అవర్ రైచనెస్ ఆర్ ఫిల్తీ ర్యాగ్ వి ఆల్ డు ఫేడ్ యాజ్ ఎ లీఫ్ అవర్ ఇనిక్విటీస్ లైక్ ద విండ్ హావ్ టేకెన్ అవే. 64:6 ఇషయా గ్రంథంలో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిని మా నీతి క్రియలని మురికి గుడ్డవలే ఆయన మేమందరం ఆకు వలె వాడిపోతుంది. కంపేర్ టు ఏ ఫిల్తీ ర్యాగ్ అన్ అన్క్లీన్ థింగ్ విచ్ హావ్ నో యూస్ అండ్ నో వాల్యూ జస్ట్ థ్రోన్ అవే. మనం అపవిత్రమైనటువంటి వారముగాను మురికి గుడ్డ వలె పోల్చబడుచు మనం దేనికి పనికి రాని పారవేయబడు వారి వలె పోల్చబడుతున్నాం. సేవ్ యూ సీన్ చెప్టర్ 14 వి ఆర్ కంపేర్ టు ఏ డ్రై లీఫ్ ఆర్ ఏ ఫెడర్ ఫ్లవర్. 45వ అధ్యాయంలో కూర్చొని చేసేయ బుక్ ఆఫ్ అజియా చాప్టర్ 14 అండ్ వర్స్ 5 and 6 యెషయా 45:5-6 వచనము. అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షెల్ బి రివీల్డ్ ఆల్ ఫ్లెష్ షెల్ సీ టుగెదర్ ఫర్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్ హస్ స్పోకెన్ ఇట్ ది వాయిస్ ఆఫ్ ద క్రై అండ్ హీ సెడ్ వాట్ షల్ ఐ క్రై ఆల్ ఫ్లెష్ ఇస్ గ్రాస్ ఆల్ ది గోల్డెన్ ఆఫ్ ది రాఫ్ ఇస్ ఫ్లఫీ ద గ్రాస్ ఇస్ డెత్ ద ఫ్లవర్ ఫీడ్ డెత్ ద లార్డ్ విల్ అపాన్ ఇట్ ష్యూర్లీ ద పీపుల్స్ గ్రాస్. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరుడు దాని సూచనలు ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆగ్రహిస్తున్నాడు నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసం దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఆల్ ఫ్లెష్ ఇస్ గ్రాస్.
సర్వశరీరుడు గడ్డి వంటి వారు. హియర్ వి కంపేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ టు ఎ డ్రై గ్రాస్ ఆర్ టు ఎ ఫీల్డ్ ఫ్లవర్. ఇక్కడ మానవ మాత్రులమైనటువంటి మనం అందరము ఎండిపోయినటువంటి గడ్డిగాను వాడిపోయే పువ్వుగా ఉన్నామని పోల్చవలసినాం. ది గ్రాస్ డెత్ ద ఫ్లవర్ ఫేడర్. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. సృష్టిలోనే సచ్ ఎ మ్యాన్ కెన్ నాట్ బి కంపేర్డ్ కాన్ బి టు బై ఎనీథింగ్. కనుక అలాంటి మనుషుడు మరి ఏమి కూడా కొనలేడు. దట్ మ్యాన్ వెంట్ అబౌట్ హి హాస్ సంథింగ్ వాట్ ఎవర్ హి హాస్ హి గేవ్ ఇట్ హి సోల్డ్ ఇట్ అండ్ హి బాట్ ఇట్. అయితే ఇక్కడ ఒక మనుషుని మనం చూస్తున్నాము, ఆయన దగ్గర ఏదో ఒకటి ఉంది, ఆయన పోయి దానిని అమ్మివేసి ఆయన కొంటున్నాడు. టు పొజెస్ దట్ ఫీల్డ్ ఆర్ టు బై దట్ పర్ల్ ఇట్ వాస్ ఇన్ సర్వ్ ప్రెషర్. ఆ పొలము కొనడము కానీ లేకపోతే అమూల్యమైనటువంటి ఆ ముత్యమును కొనడమునకు కానీ ఆయన వెళుతున్నాడు. ఓన్లీ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హ్యాస్ సంథింగ్ టు గివ్ అండ్ బై అస్. ప్రభువైన యేసు క్రీస్తు ఒకడే మరి మన కొరకై క్రయం ఇచ్చి కొనగలిగినవాడు. ఓన్లీ హీ ద పర్సన్ హూ గేవ్ ఆల్ వాట్ హీ హ్యాడ్ టు సీక్ అండ్ సేవ్ సినర్స్. ఆయనే తనకున్నదాంతా విచ్చివేసి పాపిని వెతికి రక్షిస్తున్నాడు. హీ ఆఫ్ హిస్ హోల్ బాడీ టు బి బ్రోకన్ అండ్ హోప్ లాట్ టు బి ఎంప్టీడ్ టు సీక్ అండ్ సేవ్ సినర్స్. పాపిని వెతుకుటలో రక్షించుకునేందు తన దేహం అంతటిని ఆయన నలగొట్టబోటకు ఇస్తున్నాడు. తన యొక్క రక్తం అంతటిని ఆయన చిందిస్తున్నాడు. దీని హోల్డ్ బ్యాక్ ఎనీథింగ్ మరి ఆయన దేవుని కూడా తన కొరకు ఉంచుకోవలేదు. పాల్ సర్టిఫైడ్ ఇన్ గలేషియన్స్ 2:20 పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు గలతీయులకు 2:20లో సన్ ఆఫ్ గాడ్ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి ఆయన నా నిమిత్తమై తను తాను అర్పించుకున్నాడు. సిమిలర్లీ చాప్టర్ 1:4 1:4 హూ జీసస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సిన్ దట్ హి మైట్ డెలివర్ అస్ from the present evil world, from the will of God, from our Father. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపాలని మన పాపల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను. He gave all what he had. తనకున్నది యావత్తును ఆయన ఇచ్చి వేసినాడు. And he gave it willingly. ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చినాడు. He offered the whole body willingly. తన యొక్క దేహం అంతటిని కూడా మనఃపూర్వకంగా అర్పించాడు. That is John Gospel 10th chapter. యోహాను సువార్త 10వ అధ్యాయము. And verse 18. 18. No man taketh from me, but I lay down on myself. I have power to lay down and have power to give again. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నాంత నేనే దాన్ని పెట్టుతున్నాను. దాన్ని పెట్టుకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకున్నకును నాకు అధికారము కలదు. సెయింట్ మార్క్ 10:24 మార్క్ వార్త 10:34 సెయింట్ మార్క్ 10:24 వచ్చిన మార్క్ వార్త 10:34 and they shall mock him and shall scourge him and shall spit upon him and shall kill him. And third day he shall rise again. వారాయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో వారిని కొట్టి చంపెదరు. మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఇట్ ఇస్ హీ హూ గేవ్ ఆల్ వాట్ హీ హ్యాడ్. ఆయనే ఒకడు తనకున్నదంతా ఇచ్చి వేసిన వాడు. హీ లెఫ్ట్ హిస్ హెవెన్లీ థ్రోన్. ఆయన తన పరలోక సింహాసనము వదిలిపెట్టాడు. అండ్ హీ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్ ద ఫామ్ ఆఫ్ ఎ ఫ్లెష్. ఆయన శరీరమును ధరించినాడు. హీ బికేమ్ లిమిటెడ్. ఆయన ఒక హద్దులోనికి వచ్చినాడు. అండ్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అండ్ హీ కేమ్ బాడీ మేజర్. ఆయన ఒక సత్రములో పుట్టినాడు. కంప్లీట్లీ గేవ్ వాట్ హీ హ్యాడ్. తనకున్నది యావత్తును సంపూర్ణముగా ఆల్ ఇస్ గ్లోరీ తన మహిమ యావత్తు చేసినాడు. అండ్ హీ హోల్ హ్యాండ్ అండ్ ఫీట్ విత్ పియర్స్. తన యొక్క పాదములు హస్తములు అంతయు అప్పగించుకున్నాడు. బ్యాక్ టు బి స్కర్డ్ ఫేస్ టు బి స్పెట్ అపాన్. తన యొక్క వీపు కొడాతో కొట్టబడుటకును తన యొక్క ముఖము ఉమ్మివేయబడుటకును అప్పగించుకున్నాడు. అండ్ హీ హాడ్ టు బి ప్లక్. ఆయన వెంట్రుకలను పెరికి వేసినాడు. దేర్ కెనాట్ బి సెడ్ అబౌట్ ఎనీ అదర్ మ్యాన్. మరి ఏ మనిషిని విషయమై అలాగు జరిగేది చెప్పము. నోబడీ ఎవర్ గేవ్ సో మచ్ యాజ్ హీ గేవ్. ఆయన అప్పగించినంతగా ఆయన ఇచ్చి వేసినంతగా ఏ మనుషుడు ఇవ్వలేదు. లాస్ట్ హీ హావింగ్ లెఫ్ట్ ది హెవెన్లీ థ్రోన్ ఆఫ్ గ్లోరీ హీ బికేమ్ ఎంప్టీ కంప్లీట్లీ. చూడండి ఆయన పరలోక సింహాసనము ఆయన సింహాసనం వదిలిపెట్టి ఆయన కేవలం రిక్తుడైనాడు. అండ్ హీ బికేమ్ హంబుల్. ఆయన దీనుడైనాడు. దట్ వై వి కెన్ సే దిస్ దట్ ది పారబుల్ స్పీక్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ going about in search for the treasure and the pearl. అందులో బట్టి యొక్క ఉపమానము మనం ఇక్కడ చూసేటప్పుడు ఆ ధనమును వెతుకుతూ వెళ్ళిన వాడు ఆ ముత్యమును కొన వెళ్ళిన వాడు ఆయన ప్రభు యేసు క్రీస్తు. But mystery is how in his sight we can become so precious unto him. అయితే మర్మం ఏమిటంటే ఇక్కడ ఆయన దృష్టిలో మనము ఎంత
Even though we have become so ruined by sin completely, like a filthy, unclean thing and a cast out rag. Manam papamunu batti ento nashanamaipoyina varamuga apavitralaina varamuga muriki gudalavale aipoyina padigini. Yes, sight we are very precious. Ayana drushtilo manam ento prashastamaipoyam. He knows what he can make of us in the future, in eternity. Endukante mari bhavishyattulo nityatvamlo ayananu manalnu emi cheyalayunnadu anedi ayana erigi unnadu. Suppose people are going about in search for something. They have got some idea before them. Manushulu ikkada akkada edo vedukutu vellatappudu vaari mundu oka talampu untundi. See, for example, there are some person going in search for herbs on the mountain. Drushtantamga chudandi kodama manushulu kondallo parvathamullo konni verlu mokkalu mokkalu chettlu vetti velthunaru. There are some herbs and the leaves of those herbs are bushes which have got some property for the healing. అక్కడ అక్కడ పొదలు చిన్న చిన్న మొక్కలు ఆకులు వాటిని వెతుకుతూ దానిలో స్వస్థపరిచేటువంటి ఔషధ వస్తువు ఉంది. Some of the leaves contain the curing property for the eye diseases, some for the heart diseases, some for the brain diseases. అలాంటి మొక్కలు చెట్టులో వేర్లలో మరి కంటి దబ్బు గుండె దబ్బు మరి దేవాయువుల యొక్క దెబ్బల విషయం ఉన్నటువంటి కొన్ని ఔషధ పదార్థములు వాటిలో కొన్ని చర్మ వ్యాధుల కొరకు అండ్ ఈవెన్ దో అదర్ పీపుల్ విల్ గో అబౌట్ ఫర్ దెమ్ దే ఓన్లీ ఆర్డినరీ లీవ్ వేరే వారు అలాంటి చూచినప్పటికీ అవి సామాన్యమైనటువంటి ఆకులు చెట్లు గానే ఉండవు. దే వోంట్ బాదర్ టు పిక్ దెమ్ అప్ అండ్ వేస్ట్ దేర్ టైమ్ ఇన్ లుకింగ్ అట్ ఇట్. కనుక వేరే వారు వాటిని చూడరు, వాటిని తెంపరు, వాటిని తృంచరు. బికాజ్ దే హావ్ నో అట్రాక్షన్, నో బ్యూటీ అండ్ నో వాల్యూ ఇన్ దేర్ సైట్. వారికి వారి దృష్టిలో అలాంటి ఏమి ఆకర్షణీయంగా ఉండవు, వారికి ఏమి సరస్సుగా ఉండవు. బట్ యూ నో సంథింగ్ అబౌట్ ద లీవ్, దే కెన్ పిక్ దెమ్ అప్, డ్రై దెమ్ అండ్ పౌడర్ దెమ్ అండ్ యూజ్ దెమ్. అయితే వాటి విషయం తెలిసిన వారు, ఎరిగిన వారు అలాంటి అన్ని తెంచుకొని తీసుకుని వచ్చి కూర్చి ఎండబెట్టి దాన్ని పొడి చేసి దాని ఔషధం చేస్తున్నారు. సమ్ లీవ్ విచ్ హస్ ది ప్రాపర్టీ ఈవెన్ టు టెల్ ది బోన్ బ్రోకెన్ బోన్. మరి కొన్ని ఆకులలో విరిగిన ఎముకలను కూడా కట్టగలిగినటువంటి పదార్థము శక్తి ఉన్నది. సమ్ బోన్ సెటర్ were able to set the broken bone with the help of the leaves only. కొంతమంది ఈ యమకలను కట్టే వైద్యులు ఉన్నారు. ఇలాంటి కొన్ని ఆకుల ద్వారానే అది కట్టి యమకను కట్టివేస్తున్నారు. I have known of those persons, even though the best surgeon could not set those bones for them. అలాంటి మనుషులు నేను చూసినాను. మంచి మంచి వైద్యులు సహా ఆ యమకలు విరిగినవి బాగు చేయలేకపోతున్నారు. They consulted a good doctor, but they couldn't do so. మంచి మంచి డాక్టర్ దగ్గర పోయినారు, కానీ ఏమి చేయలేకపోయినారు. But some of the persons, poor people, if you leave, they got them cured. అయితే వేరే మనుషులు చాలా పేదవారే, ఏవో కొన్ని ఆకులు తెంచుకుని వచ్చి అవి కట్టి బాగు చేస్తున్నారు. My father, many years ago, he broke his arm by falling from the horse. చాలా ఏళ్ల కిందట మా తండ్రి గుర్రం మీద నుండి పడి తన చేయి విరగొట్టుకున్నాడు. I still remember how they brought in two or three doctors, could not set the bone right. నాకు ఇంకా అది జ్ఞాపకం ఉంది. ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వారు తీసుకొచ్చారు, కానీ వారు ఏం బాగలేదు, చేయకపోయినారు. But one day when a poor shepherd came with few leaves and some sheep's milk. ఒక దినమున ఒక గొల్లవాడు కొన్ని ఆకులు తీసుకొచ్చినాడు, ఆ గొర్రెల కొంచెం పాలు తీసుకొచ్చినాడు. Within a few days, he got the bone right. కొన్ని దినాల లోపల దాన్ని కట్టి ఆ గాయం బాగైపోయింది. And now those people have got some idea of those things. దానికి అలాంటి మనుషులకు అలాంటి వస్తువులలో ఉండేటువంటి వారి దృష్టిలో ఆకుల్లో చాలా విలువ ఉంది. హౌ దే కెన్ యూజ్ దెమ్ టు రిలీవ్ పెయిన్ అండ్ సఫరింగ్. మరి ఆ నొప్పి ఆ బాధ నుంచి ఎట్లు బాగవుతుందో అని వారికి ఆ సంగతి తెలుసు. It can even take away many eye diseases. ఆ విధముగానే ఇంకా కొన్ని చెట్లు వేర్లు ఉన్నవి, అవి ఇతర అనేక రోగములను కూడా తీసివేస్తున్నాయి. ఆ కంటి జబ్బులు కూడా తీసివేస్తున్నాయి. Now here we find how that man who going about, he found a treasure whom he can use it for eternity. అయితే ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన ఒక ధనమును కనుగొంటున్నాడు, నిత్యత్వమునకు దాన్ని ఉపయోగించాలని కోరుతున్నాడు. He knows how much he can change us, transform us and make us fully useful to himself for eternity. ఎందుకంటే ఆయన బాగా తెలుసు, ఆయన మనల్ని ఎట్లు మార్చివేసి ఆయన మనల్ని బాగు చేసి ఆయన నిత్యత్వమున గాను మనం ఎట్లు ఉపయోగించడం అనేది ఆయన తెలియదు. His eyes can see everything. ఆయన యొక్క కంటిలో దృష్టిలో అన్ని కనబడుతున్నాయి. See, for example, the gospel. దృష్టాంతంగా చూడండి మత్తయి సువార్తలో chapter 17 17 మత్తయి గాస్పల్ chapter 17 మత్తయి సువార్త 17 సమీ verse 24 24. And when they were come to Capernaum, they there received tribute money
came to Peter and said, "Does not your master pay tribute?" He said, "Yes." And when he was come to the house, he asked Peter, saying, "What thinkest thou, Simon? Of whom do the kings are there pay custom or tribute? Are they only children or of strangers?" Peter said unto him, "Of strangers." He said that to him, "Are the children free? Notwithstanding, lest we should offend them, go thou to the sea, cast a hook, take out the fish that first cometh up. When thou hast opened the mouth, thou shalt find a piece of money. And they that take and give unto them for me and thee." పదిహేడవ అధ్యాయం అత్తాయి ఇరవై నాలుగులో నుండి వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరాశకెలు అను పన్ను వసూలు చేయవారు పేతృనకు వచ్చి, "మీ బోధకుడు ఈ అరాశకెలు చెల్లింపడా అని అడిగారు." అడగా, "చెల్లించును" అని. అతని ఇంటిలోకి వచ్చినప్పుడు అతడు మాట్లాడక ముందుగా యేసు ఆ సంగతి ఎత్తి, "సీమన, నీకేమి తోచుతున్నది? ఊరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా?" అని అడిగాడు. అతడు, "అన్యుల యొద్దనే" అని చెప్పగా యేసు, "అలాగైతే కుమారుడు స్వతంత్రుడే. ఆయనను మనం వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచినేలా ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను." ఆ చేపలో అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బు ఉందని ఏ మనుష్య కంటికి కనబడదు. Somewhere the fish might have swallowed a piece of money. ఎక్కడనో ఎప్పుడో ఆ చేప ఆ షకెలు డబ్బు మింగి ఉంటుంది. Because some people throw money in the water. ఎందుకంటే కొన్ని పర్యాయములు మనుషులు కొన్ని డబ్బులు వేస్తారు నదుల్లో పారవేస్తారు. That's quite possible. That ship, that fish has swallowed a piece of money. ఒకవేళ మరి ఆ చేప సాధ్యమే ఏదో ఒక డబ్బును మింగి వేస్తుంది. What was in her mouth? గనక దాని నోట్లో ఉండేది ఎవరు తెలియదు. Lord is trespassing by that area. He knew the place, a ship also, fish also. అయితే ప్రభు యేసు క్రీస్తు ఆ మార్గంలో గుండా లేక ఆ ప్రాంతంలో వెళుతుండేటప్పుడు అక్కడ ఉండే ఆ చేప ఆ చేప నోట్లో ఉండేటువంటి ఆ డబ్బు కూడా ఆయన తెలుసు. So he told someone, "You go there and cast a hook." గనక సీమోను తన నువ్వు పోయి గాలం వేయి. Because only want to catch only one fish only. ఒక్క చేపనే పట్టుకోవాలా. And he wanted only one fish required. మరి ఆ ఒక్క చేపలో కూడా దాంట్లో డబ్బు ఉంది. He said the fish will first come and do. You take that fish. గనక మొదటిగా వచ్చేటువంటి ఆ చేపను నువ్వు తీసుకో. Open the mouth and you find the money inside. ఆ నోట్ తెరుచుడు అక్కడ మరి డబ్బు ఉంటుంది. And the card was about 2 rupees. గనక అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బు 2 రూపాయలంత వేల. Lord Jesus Christ, I could see that. కాబట్టి యేసు క్రీస్తు యొక్క కంటికి అది కనబడుతుంది. His eyes can see everything. ఆయన కంటికి అన్ని కనబడుతున్నాయి. So he knew how much value is in that fish. ఆ చేపలో ఎంత విలువ ఉందో ఆయన తెలుసును. For other people, not much value. వేరే వారికి దాని విషయం ఏమి విలువ లేదు. Thus you see, our Lord Jesus Christ can see in us the hidden treasure. ఆ విధముగా ప్రభువైన యేసు క్రీస్తు దాసమైన ధనము మనలో చూడగలుగుతున్నాడు. There's something which he can transform completely and make us a peculiar treasure, hidden treasure. మనను సంపూర్ణముగా ఆయన మార్చివేసి తన స్వకీయమైనటువంటి ధనముగా సాంపాద్యముగా మనను చేయగలిగేది ఒకటి మన యందు చూస్తున్నాడు. And that's why you see in Psalm 135:4 we are compared to a peculiar treasure. గనక 135వ కీర్తన 5వ వచనములో మనము స్వకీయమైన ప్రశస్తమైన ధనము భాగ్యముగా ఎంచబడుతున్నాం. Psalm 135:4 135:4 For Lord has chosen Jacob unto himself, Israel for his peculiar treasure. యెహోవా తనకు యాకోబును ఏర్పరచుకొను తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొను. పెక్యూలియర్ ట్రయర్, స్వకీయ ధనము. ది నేమ్ జేకబ్ మీన్స్ డిసీవర్. యాకోబు అనగా పేరు మోసగాడు. ఆల్ ఆఫ్ us have a Jacob nature. మనందరం వెరీ బట్ మనందరం కూడా మన పుట్టుక నుండి యాకోబు స్వభావమును కలిగి ఉన్నాం. But God, by coming God has become Israel. అయితే దేవుని యొక్క చేతిలోనికి వచ్చిన వలన మనం ఇశ్రాయేలుగా అవుతున్నాం. Because you see how as small children we deceive our parents, then we deceive our neighbors, then go on to give somebody as you older. ఎందుకనగా చూడండి, మనం ఇంకా చిన్న చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు మన తల్లిని ఎట్లా మోసం చేస్తుంటాము, మళ్ళీ పెద్దవారు కొలది వేరే మనుషులు కూడా మోసం చేస్తుంటాము. Small baby wants the mother, goes on crying very loudly. చూడండి, చిన్న పిల్ల కూడా తల్లి దగ్గర రావాలని కోరేటప్పుడు గట్టిగా ఏడుస్తుంది. ఆ బిడ్డకు రోగం వచ్చిందని ఏడుపు కాదు, లేక నొప్పిందని ఏడుపు కాదు. That
regards some serious. Ganaka, aa bidda em chestundante edo chaala apayanga unnattu chupinchagottundi. The way it cries and the mother may feel like a something serious. Ganaka aa bidda eertu chuste aa eerche lakshanam chuste aa biddaki emo pedda apayam vachinattu kanapadu. Only a deception. Adantha mosam. So we are born with a deceiving nature. Ganaka mosam chese swabhavamtone mana puttam. Then the children start deceiving their mother. They want biscuit or some cake. Tarvata pillalu chudandi oka cake kavalante oka biscuit emana rotte kavalante malli mosam. Do anybody here has ever seen the mother that way? Mari aaradiga evarana mosam chesinara pillalu ikkada unnaremo teliyadu evarina. But they have told something. Aithe edo okati cheppesaru. Are cake are biscuit or something from the kitchen side. Loga rotte kavalano cake kavalano biscuit kavalano kitchen lo vanta chesedi edo okati kavalani oka mosam adigindi. Even big baby will come to our kitchen sometime. Konni saaru take away sugar and coffee. కానీ కొన్నిసార్లు మరి పిల్లలు తీసుకొస్తారు అక్కడ బిగ్ బిగ్ బేబీ ఆ పెద్ద పెద్ద బేబీలు వస్తారు మన దగ్గర వచ్చాక కాదు టీలు అలాంటి అక్కడ నుంచి ఎత్తుకుపోతా ఉంటారు. They make sure nobody is watching. వాళ్ళు చూస్తారు ఎవరేమి ఇక్కడ చూసే వాళ్ళు లేరు. They come to door, come that door, make sure. ఆ తలుపు గుండా అవతల తలుపు గుండా ఇతర తలుపు గుండా చూస్తారు ఎవరు ఇక్కడ ఏమో లేరు. Then they take what they want, you know, sir, is there. కనుక అక్కడ ఏదో ఉన్నది అక్కడ ఉండే తీసుకొని పోతారు. That's our nature. అది స్వభావం మనది. We are born with a these are deception. Ganaga alaadi mosam chese swabhavamtho manam puttinam. God is so gracious, so merciful. Devudu ento krupa kaligi ento kanikaram galavadu. Knowing our nature of corruption and deception and defilement, chedipoyinatuvanti mosakaramainatuvanti apavitramainatuvanti mana mosamunu ayana telisi, he comes to us and does choose us and accept us. Ayana mana daggariki vastunadu, manalni nerpatchukuntunadu, manalni cherchukuntunadu, and does give us a new nature. Appudu ayana manaku nootana swabhavam isthunadu, a divine nature, daiva swabhavam isthunadu. By that divine nature he can bring it to us a treasure. Aa daiva swabhavam moolamuga mana lopaliki oka dhanamunu teesukoni vastunadu. See 2 Peter, end of Petru, and chapter 1 okati and verse 4 naalu. 2 Peter chapter 1 verse 4, end of Petru 1:4. Whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world for us. Aa mahima gunadishayamunu batti ayana manaku amoolyamulanu achyadhikamaina vaagdanamulanu anugrahinchunadu. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు కాలివారం అగునట్లు వాటిని అనుగ్రహించారు. See, know how the divine nature coming into us will make us more useful to him and more fruitful unto eternity. చూడండి, దైవ స్వభావము మన లోపలికి వచ్చడం వలన ఎట్లు మనం ఉపయోగం అవుతున్నాము, ఎట్లు మనం నిత్యత్వం కొరకైన ఫలములు ఫలిస్తున్నాము. That's why you see, goes on calling anybody to come unto him, he knows by the same power he can make out to him. అందు బట్టి ఆయన ఇక్కడ అక్కడ వెళుతూ నా యొక్కకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకంటే వారి ద్వారా ఆయన ఏమి చేయగలను అని ఆయన ఎరిగి ఉన్నాడు. Going by his judgment, all of us have become like a filthy rag. గనక ఇక్కడ ఉన్నటువంటి రీతిగా మనం చూసేటప్పుడు మనం అందరం కూడా మురికి గుడల లాంటి వారమైన, every human being, every before God is sinner. ప్రతి మనుషుడు కూడా దేవుని ఎదుట పాపిగా ఉన్నాడు. All have sinned with no exception. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. That's why we as human beings, whosoever we are only fit to be compared to a filthy, dirty rag, an unclean rag. అందుకే పాపులముగా మనం అందరము, మనం ఎవరైనా సరే, మనము ప్రారవేయబడినటువంటి మురికి గుడలాగా ఉన్నాం. Because going by our ordinary condition, God cannot make use any of us. ఎందుకంటే మన యొక్క సామాన్యమైన స్థితిని బట్టి చూస్తే ఎవరిని కూడా ప్రభు ఉపయోగం చేసుకోలేడు. But he had to transform us to make us a peculiar treasure. అయితే ఆయన మనల్ని స్వకీయ ధనముగా చేయుట గాను మనల్ని మార్చవలసి ఉన్నది. Find this diamond. మీరు చూడండి, ఈ యొక్క రత్నము ముత్యములు. Diamond really is transformed charcoal. గనక ఈ యొక్క రత్నము ఇలాంటి ప్రశస్తమైన రాయి బొగ్గులో నుండి చేస్తున్నారు. You keep a charcoal in some pressure for a long time, much heat. ఒక బొగ్గును చాలా వేడిని కలిగి చాలా ఒత్తిడి కలిగినదిగా పెంచేటప్పుడు, it can be transformed into a very precious shine diamond. అది by pressure and by heat. చాలా ప్రశస్తమైనటువంటి ప్రకాశమానమైనటువంటి ఒక రత్నముగా ఆ ఒత్తిడి ఆ వేడి వలన అది మార్చబడుతుంది. You analyze this composition by chemistry, is only a carbon. గనక దానిని పరీక్షించి పరిశీలన చూస్తే అది అంత బొగ్గు లాంటిది. And yet the same thing can become very precious diamond. అట్లైనప్పటికీ అది చాలా ప్రశస్తమైన రత్నముగా మార్చబడుతుంది. Now you find how every one of us can become unto God a peculiar treasure.
and a pearl give price. ఆ విధముగా మనం ఒక్కొక్కరము కూడా చాలా విలువైనటువంటి స్వకీయమైన ధనముగా మనము ముత్యముగా చేయబడుతున్నాం. The pearl also is produced by suffering and pain. ఆ ముత్యం అనేది కూడా చాలా శ్రమలు బాధలు గుండా ఏర్పడుతుంది. In the sea, సముద్రములో. As from sea grain, some grain of sand enters. ఎప్పుడైతే మరి సముద్రపు యొక్క ఇసుక మరి ఒక జంతువు చిన్న దానిలో చేరేటప్పుడు దానికి నొప్పి కలిగిస్తుంది. దానిలో నుండి కొంత రసం కారినట్టుగా వస్తుంది. అప్పుడు దానిలో నుండి కారినటువంటి రసాయము అది గట్టిగా ఏర్పడి అది ముత్యమవుతుంది. Come like a pain. అట్లనే మరి పట్టు కూడా అట్లా బాధలు ఉండొస్తుంది. Silk worm in pain does produce their silk. ఈ యొక్క పట్టు కలిగించేటువంటి ఆ పురుగు అది బాధలో గుండా దాన్ని తీసుకుని వస్తుంది. God, Lord is our creator. He wants to have pearl of great price. గనక ప్రభు యేసు క్రీస్తు మహా విలువైనటువంటి ఒక ముత్యముగా ఉండాలని కోరుతున్నాడు. He want to use that pearl in his own heavenly building. ఆ ముత్యమును ఆయన తన యొక్క పరలోక కట్టడములో ఉంచగోరుతున్నాడు. That's why he's going about seeking to save sinners. They may become a part of the heavenly house. అందులో బట్టి ఆయన వెళుతూ వెతుకుతూ పాపిని రక్షించి తన యొక్క పరలోక ఇంటిలో ఒక భాగముగా కట్టగోరుతున్నాడు. When he first come to him, we are fully of foolishness. మొట్టమొదటిగా మనం ఆయన యొక్కకు మొదటిసారి వచ్చినప్పుడు మనం అందరము బుద్ధిహీనులముగా నిష్ప్రయోజనమైన వారముగా ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ మొదటి కొరింథీయులు అండ్ చాప్టర్ 1 1 ఫ్రమ్ వర్స్ 27 27 గాడ్ హస్ చోజన్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు కన్ఫౌండ్ ద వైజ్ గాడ్ హస్ చోజన్ ద వీక్ ఇన్ ద వరల్డ్ టు కన్ఫౌండ్ థింగ్స్ విచ్ ఆర్ మైటీ అండ్ బేస్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ థింగ్స్ డిస్పైజ్ హస్ గాడ్ చోజన్ యే థింగ్స్ విచ్ ఆర్ నాట్ వి నాట్ థింగ్ దట్ ఆర్ జ్ఞానులను సిగ్గుపరచకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన శతాబ్దముల కొలది దేవుడు ఇలాంటి పద్ధతి కలిగి He has been seeking and saving these foolish vessels and through them confounding wise and mighty men. ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి బలహీనమైనటువంటి పాత్రలను ఏర్పరచుకుని అలాంటి వారి ద్వారా జ్ఞానులను మరి వివేకులను బలవంతులను సిగ్గుపరిచినారు. Now we think sometimes some men which are very wise and great, they can become useful unto God. కొన్నిసార్లు మనం ఏం తలస్తామంటే కొంతమంది మనుషులు చూచి వీరు చాలా గొప్పవారు చాలా జ్ఞానం గలవారు దేవునికి చాలా ఉపయోగం అవుతారు. Now we say so and so becomes a Christian. And many more become Christians. మనం అనుకుంటాం ఫలాని ఫలాని ఆయన క్రైస్తవుడు అయితే ఆయన బట్టి చాలా మంది క్రైస్తవులు అవుతారనుకుంటాం. God is so wise and so well known, we think by his becoming Christian many more follow. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానము గలవాడు చాలా ప్రఖ్యాతి గలవాడు కనుక ఆయన క్రైస్తవుడు అయిపోతే ఇంకా చాలా మంది క్రైస్తవులు అయిపోతారని తలస్తాం. Going by the history we find out God has chosen everywhere foolish vessels, weak vessels, despised vessels, rejected vessels to confound the mighty and great men. అయితే చరిత్ర ప్రకారం చూస్తే బైబిల్లో జ్ఞానులను బలార్జులను బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనులను శక్తి లేని వారిని బుద్ధిహీనులను మతిహీనులను బలహీనమైన వారిని ఏర్పరచుకున్నారు. That's how seeing having thrown the vessel which were despised and hated and rejected, now they become in God's hand instruments to work out his purpose. కనుక తృణీకరించబడి నిరాకరించబడి ఎన్నిక లేకుండా చేయబడినటువంటి ఆ పాత్రను ఆయన తీసుకుని ఆయన ఇప్పుడు ఉపయోగకరమైన పాత్రగా చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇన్ గాడ్ వర్డ్ దేవుని వాక్యంలో మరొక దృష్టాంతం చూడవచ్చు. ఫస్ట్ శామ్యూయేలు అండ్ చాప్టర్ 30 మొదటి సమయాలు 30 ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయేలు అండ్ చాప్టర్ 30 మొదటి సమయాలు గ్రంథము 30వ అధ్యాయం ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయేలు అండ్ చాప్టర్ 30 మొదటి సమయాలు 30 చూడండి ఈ అధ్యాయంలో మొదట చూస్తే దావీదు ఆయనతో ఉన్న ప్రజలు బహు దుఃఖంలో ఉన్నారు. There no more power left to weep. వారంతా గట్టిగా ఏడ్చినారంటే ఏడవ శక్తి లేనంత అయిపోయింది. There no more power to be. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంతగా బిగ్గరగా ఏడ్చింది. Their loss was so great. అంత దుఃఖమైన నష్టం పెద్దది. Their women and children all were taken captive by the Amalekites while they were away to Ziklag. వారి భార్యలు వారి పిల్లలు వారి ఆస్తి వారంతా కూడా ఆ సిక్లగులో ఉన్నటువంటి వారందరూ లేనప్పుడు అంతా వచ్చి అమాలేకి తీసుకుపోయినారు.
Now they are sorrow. You put Sara Dukamana. You don't know how to recover what they have lost. War Pogo to one of the Yetla Maliostundo Tiru. Now, having heard the voice of God, they began to pursue the Amalekites. War you put Devanaka Saraman into Amalekula Venta Ventura. And on the way, they see this man almost dying. Margamulo Kamanshuni Kanagonaru, Parapranato Naru. His master said, now he's no good. Then I put Ijaman Kunadu, he gave you Manshu and Panikra. His master was the Egyptian. And he left him there. They lied there in the field for 3 days and 3 nights. Almost dying, no strength. So in the eyes of Egyptian, that man of no value. Just as you throw a dirty paper, they threw him in the field. Parikamala Kaitani Mana Paravisatlu, Para Palamulo Paravisna. And they would make any improvement for his food or for his comfort, Panikai. I know Bojana Munakumari, I know Sukamanakana came, Namadi, Yem Chelin. They left him there. At Lodipetna. He was in their sight of no use. Why is this still Yem Panikaradu? Here we are in our condition. Atlane Mara City Gulaundi. We are lying in the field of no use to anybody. Mana Palamulo, Yavari came Panikara Kunda, Padipo in our Angunam. That's our true inward human condition. Of no real use to God. Now David as a man saw that man in the field. Ippudu aa Davidu unnatuvanti aa manushulu aa palamulo padi unnatuvanti aa manushini choochaaru. And they felt sorry for him. Aa manushini choochi chaala dukhapaddaru. They gave him some water to drink, some raisin. With his help, they found the camping place. Amalekites. And because they came upon them so suddenly, they recovered all. Nanaka vara akasmathaga akkada poyinandunu batti avaranta sambadichukunnaru. They recovered all what they lost. Vaaru emem pogottukunnaro anta kootukunnaru. Now they see much more than they lost. Endukante mari much more than they lost. Vaaru pogottukunna danikante inka ekkuva. That man now to them very precious. Ee manushudu ippudu veerikaithe chaala viluvaina vaadu. For Egyptians of no use. I hope you like aim prayer. Everybody passing by no use. Who will bother about a dying man? Such a poem manuscript. So weak and so useless. Anta Balahinanga Anta Dispayoga. And yet he was the means of a great recovery for all the men of David. At China Padigini, Davidu Manushulagunu are Antarigi, Anto Sampajin Sulagu Sahai Chesnavaru. Before that, they were crying loudly. Dari Gundai, Shakti Vega, they know to whom to go to and what to do. Yorio de Guala, Yen Chayala, Yen Telekunavanaru. So that man became a useful vessel. Then he put Yi Manushulu, Variki, Upayo Karamana 20, Path Rainer. And that's why you see, God is seeking us. Even though we have become absolutely useless to our fellow men, God hand we can be eternally useful. And we can become unto him a peculiar treasure and a pearl of great price. Manamu ayanaku swakiyamaina dhanamuga avutamu, maha amulyamaina muchyamuga avutamu. Lord Jesus Christ has finished. Given all what he had. Yesu Christu, anta kuda ichi vesnadu. He gave all what he had. Anta ichi vesnadu. That's why unto him we are so precious. Ayanaku so only when you go to heaven, then you know exactly how much precious we are to him. Nu paralokam poyin tarvatane manam ayanaku enta viluvaina varam anedi appudu telusukuntam. We remind God for again and again, unto God we are very precious. Devuni yokka vakyam malli malli manaku gnapakam chesedi emtante manam ayanaku ento prashastamainatuvanti varam. Book of Exodus 7:19 akandam 19th adhyayalo and verse 5. Now therefore ye will hear, obey my voice indeed and keep my covenant, then ye shall be a peculiar treasure unto me of all people. All yet is mine. Kaga Niruna Mata Sadagavini, Nanibanda Nusarin Chinarisha Pakshamandu, Nir Samasta Desha Jaramulo, Nakuswakia Sampa Jamaguru. Peculiar treasure above all people. Peculiar treasure above all people. Jaramulo Nakuswakia Sampa Jamaguru. God is a peculiar treasure unto me. They would enter Nakumiru Swakia Sampa. In the eyes of God. They would do still. Even though before fellow men we may remain foolish and stupid. Not but you.
బుద్ధిహీనులముగా పనికి మాలిన వారముగా నిష్ప్రయోజకులముగా లెక్కకు లేని వారము ఉండవచ్చు. బట్ వన్స్ వి రిపెంట్ ఆఫ్ అవర్ సిన్, అయితే ఒకసారి మన పాపముల విషయమై మారు మనసు, మనము పాపములు ఒప్పుకున్న తర్వాత, వి సారీ ఫర్ దెం, వాటి కొరకు దుఃఖపడిన తర్వాత, అండ్ గెట్ దెం ఫర్గివెన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్, మన పాపములన్నీ ప్రభువు యేసు క్రీస్తు క్షమించిన తర్వాత, అండ్ బిలీవింగ్ దట్ హి డైడ్ ఇన్ అవర్ స్టెడ్ ఫర్ అవర్ సిన్, ఆయన మనకు బదులుగా మన పాపముల కొరకై చనిపోయినాడని మనం నమ్మిన తర్వాత, అండ్ షెడ్ బ్లడ్ టు క్లీన్ us, ఆయన మనలో కడుగుటకై ఆయన రక్తమును కార్చాడని నమ్మితే, అండ్ రోజ్ అగైన్ లివింగ్ us, ఆయన మనలోనే జీవించుటకై తిరిగి లేచినాడని నమ్మినప్పుడు, దట్ కైండ్ ఆఫ్ ఫేత్ it goes on working us, అలాంటి విశ్వాసమే మనలో క్రియ చేయి చూడును, అండ్ goes on working until we are fully transformed and become in his sight a wonderful treasure. మనలో ఎంతవరకు అది కార్యము జరిగిస్తుందంటే మనము సంపూర్ణముగా మార్చబడి ఆయనకు సంపూర్ణమైన ధనముగా చేయబడి అంత లాగున మార్చేస్తుంది. మర్మం ఏమిటంటే ఇప్పుడు దూతల కంటే ఎక్కువగా మనము దేవునికి ఉపయోగం అవుతాం. బికాజ్ గాడ్ మేనిఫోల్డ్ విజ్డమ్ ఇట్ కెనాట్ బి రివీల్డ్ టు ది ఏంజెల్స్ ఇట్ గోయింగ్ టు బి రివీల్డ్ టు దోస్ who are now being sought by him. ఎందుకంటే దేవుని యొక్క అనేక విధములైనటువంటి ఆ సర్వజ్ఞానము దూతల ద్వారా బయలుపరచలేనటువంటిది మన ద్వారా ఇప్పుడు వెతికి రక్షించే వారి ద్వారా బయలుపరచబడి ఉన్నాడు. That is Ephesians 3rd chapter. ఎఫెసీయుల 3rd అధ్యాయం. Number 10. 10. To the intent, now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. దేవుని యొక్క నానా విధములైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించను సంఘము ద్వారా. What a mystery. ఎంత గొప్ప మర్మం. God manifold wisdom. దేవుని even by angels. దేవుని యొక్క అనేక విధములైనటువంటి జ్ఞానము దూతల ద్వారా బయలుపరచబడలేదు. It has to be revealed by those who are now being sought by Lord Jesus Christ and are being transformed by him. ఇప్పుడు ఎవరెవరైతే ప్రభు యేసు క్రీస్తు వలన ఆయన వెతకబడి లేక ఆయన వెతికి ఎవరైతే రక్షిస్తున్నాడో వారి ద్వారా బయలుపడలేదు. Now when you see a thing in the beginning, చూడండి ఒక వస్తువును మీరు మొదట చూచినప్పుడు, you don't know its usefulness. దాని ఉపయోగం నీకు తెలియదు. When they first discovered the oil, మొట్టమొదట తైలము లేక నూనె కనుగొన్నారు. That time they never knew what it contained. How do you feel now? కనుక దానిలో ఏమేమి ఉంటుంది, దాన్ని ఎట్లా ఉపయోగించాలా ఏమిటని ఎవరు తెలియదు. Because it is full of all kind of dirt. ఎందుకంటే దాంట్లో అన్ని విధములైనటువంటి చెత్త ఉంది. Then with a very high temperature, they began to refine it. అప్పుడు వారు బాగా వేడి చేసి దాన్ని చాలా స్పష్టం నిర్మలపరిచారు. It is very high temperature. ఆ ఎక్కువ వేడి ఇచ్చే. And it becomes vapor. అప్పుడు అదంతా మరి ఆవిరైంది. Then they found out that filthy, dirty stuff contains something very useful. గనక ఇప్పుడు ఆ పనికి మాలిన రోత చెత్త కలిగిన అంతా కూడా ఎంత ఉపయోగకరమైందని తెలుసుకున్నారు. Then they discovered petrol and other projects of same kind. ఆ విధముగానే పెట్రోల్ నూనె ఇతరమైనటువంటి నూనెలు అలాగే కనుగొన్నారు. But before that they never even think about it. అయితే దాని విషయం మొదట ఏమిటని తెలియదు. But they first found only like very filthy dirty water. మొట్టమొదట దాన్ని చూసినప్పుడు అదేదో రోతగా మరి చెత్తతో ఉన్నటువంటి నీళ్ళలా కనబడింది. By person who knew something about it, they discovered its real value. Aithe aa manushulu dani teesukoni kalusukoni kanugonna vaadu danlo undi viluva telusukunnaru. They were land like a desert. Akkada oka desam anta edarla undi. When you go to Arabia and go to this Gulf area, అరేబియా గల్ఫ్ ప్రాంతం పోతే మైళ్ళ మైళ్ళ దూరము ఇసుక ఎడారే గానీ ఇంకేముండదు. నో బుష్, నో సీ, వెరీ ఎక్కడెక్కడైనా ఏ పొద గానీ మొక్క గానీ చెట్టు గానీ ఆకు గానీ పచ్చగా ఏమి కనబడదు. అది నిలబడడానికి కానీ ఉండడానికి కానీ ఎవరికి ఇష్టపడదు. కొన్ని ఏళ్ల కిందట అదే ప్రాంతంలో నూనె కనుగొన్నారు. Now you find many wonderful cities like there. ఇప్పుడు చూస్తే అక్కడ చుట్టంత అద్భుతమైన పట్టణాలు కట్టుకున్నారు. Many wonderful buildings have come up. అద్భుతమైన the past 30 years only. ఈ 13 సంవత్సరంలో అద్భుతమైన భవనములు కట్టినారు. People are riding on donkey before. Now they are flying in aeroplanes. ఇంతకు ముందు అక్కడంత గాడిదల మీద ఎక్కి ఆ ప్రాంతాల్లో సంచారం చేసేవాళ్ళు ఇప్పుడు విమానాల మీద ఎక్కి ఎగురుతున్నారు. In short time they become so rich. కొద్ది కాలంలోనే అంత ధనవంతమైన. Now what a transformation. చూడండి ఎంత మార్పు అయిపోయింది. That desert place absolutely no use anybody. Become so wealthy in the whole area. ఎడారి స్థలము ఎవరికి పనికి రానటువంటిది అయంతో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు మారిపోయింది. See, we are like a desert only. మనం కూడా ఎడారి లాగానే ఉన్నాం. That's why in God's world we are compared to a howling wilderness. అందుకొరకే ఇది భయంకరమైన అరణ్యముగా పోల్చబడుతున్నది. In God's world, దేవుని వాక్యములో we are so barren and మనం అంత నిష్ఫలితమైనటువంటి వారం అయిపోయింది. Yet by God's power
we can be able to be transformed. God wants us to be used by Him. So heavenly hosts. That's why the coming new creation, coming new kingdom, will not be given by angels. Dani Ganu Rana Yunatwandiya Notana Rajamo Yella Niki Dutalakapa Hebrew 2nd chapter, April of Renda and verse 5. I do. Hebrew 2nd chapter, April of Rendu and verse 5. I do. For on the angels. Hath he not put his subjection the world to come, may we speak. Manamu Matladuna Rabu Lokamunu, and Deva Dutanaku Lopatledu. Verse 6. Aravachan. But certain place was testified, saying, what is a man, not mindful of him, a son of man, thou witness him. I say, Wakar Wakasota Ilal Dudamaga Sacha Mitsunadu, new Manishin in Yapko Chase Kotakuad, a party ward, new Narapotan Darshin to the Kuad, a party ward. This world which you see now will pass away. Ippudu manam chuchetuvanti lokamu gatinchipoyedi. How so wonderful may look to you. Enta adbhutanga kanapadinadaina sare. One day it must pass away. Oka dinamuna gatinchipovalu. There will be a new creation. Nootana srushti unnadi. To show forth God's full glory. That may not be governed by angels. Aa nootana srushtini dootalu paripalana cheyaru. You know what a mystery. Chudandi adi enta goppa marmamu. They are mighty angels. Balamaina dutalu naru. We saw in the morning. Udayakala manandam. In Psalm 103, verse 20. Noota mooda kirtanalo 20 vachanamlo. The angels do excel in strength. Balashurulaina 20 dutalu. Mighty angels. Balachyamaina dutalu. And they are can't be numbered so many. Varu lekkalenanta mandi unnaru. Revelation chapter 5 verse 11. Prakarna 5 11 lo. There are so many. Endaro unnaru. Thousands and thousands. Vela vela kotla kolani vela manushulu unnaru. Full of brightness and glory. Mari prakashamu prakashistunaru. Luke 24 and verse 4. Luke 24:4. And yet we are told the coming new creation will not be governed by the angels. Atlainappadigini raana unnatvanti aa nootana srushtini dootalu paripalincharu. Even though they are mighty angels, many angels, and full of obedience. Balashurulu asankhyakamulainatvanti mari atvanti dootalu anekulainappadigini. And they are full of glory. Varu mahimato nindi unnaru. Whenever they appear in shining garments. Eppudu kanabadalanukunnappadigini prakashamanamaina vastramulato kanabadtaru. And they are constantly obey God's commandment. Ellappudu devuni aajnalaku lobadtuntaru. Yes, scripture says here. Ikkada undi. That the coming new creation will not be given by angels. And the angels hath he not put a subjection on the world to come. Rabu lokamu matladutunna lokamunu devadutalaku lobadataledu. What a mystery again. Ento marvam kadadi. We people who are now being redeemed by our Lord Jesus Christ have the privilege to govern that in the kingdom. Manamu ilati prajalamu pravana yesu kristu varana ippudu rakshinchabadutunnatvanti manamu aa raanayina lokamunu elavalisunnadi. Filthy rags, dirty rags can become governors in heavenly kingdom. Muriki gudalu rota gudalu దేవుని యొక్క రాజ్యములో అధిపతులు అధికారులు అవుతున్నారు. బికాజ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ ప్రెషర్ బ్లడ్, ప్రశస్త రక్తం ద్వారా మార్పు కలిగించేటువంటి ఆ శక్తి వలన కలుగుతుంది. ఇన్ అవర్ సెల్ఫ్ యు ఆర్ నథింగ్. మనలో మనది ఏమి లేదు. బట్ వెన్ వి క్లెయిమ్ ఇట్ టు us ద ప్రెషర్ బ్లడ్ ఫర్ క్లెన్సింగ్ బై ఫేత్, మన విశ్వాసం ద్వారా ఆ ప్రశస్త రక్తం ద్వారా మనం కడగబడాలని కోరేటప్పుడు, ద బ్లడ్ హ్యాస్ ద పవర్ టు కీప్ us సో క్లీన్ and transform wonderfully. Manalanu antaga pavitram chesi antaga marpuloniki techetuvanti shakti aa raktamulo unnadi. We become God's governors in the coming new creation. Appudu raanayinaatvanti nootana srushtilo devuniki manam adhipatulamuga avutam. And that's why now God is seeking us. Andunu batte devudu ippudu manalu vetukutunnaru. To make us his kings and co-workers and governors in the coming new creation. Manalanu aa rajulugaanu manalanu aa yokka adhipatulugaanu raanayina nootana srushtilo untagottunnaru. But devil would like us to leave his kingdom and God's kingdom. అయితే అపవాది ఏం చేస్తాడంటే సాతాను ఆయన రాజ్యం నుండి మనం వదిలిపెట్టబడి ఆ రాజ్యంలో పోయేది ఇష్టం లేదు. To keep us in bondage. మనం దానసత్వంలో ఉంటున్నాం. That's how see Jacob's father-in-law tried to keep in bondage by many offers. అందుకొరకి యాకోబు యొక్క మామ ఎన్నెన్నో వాటిని ఆయన ముందుంచి పెట్టి ఆయన దాసత్వంలో ఉంటారని కోరాడు. For a short time he was deceived. కొంతకాలం వరకు మోసపోయినాడు. Even though he became prosperous. చాలా వదిలినాడు. But he never became really happy. అయితే నిజంగా సంతోషించలేదు. The book of Genesis. ఆది కాండంలో చూడండి. And chapter 31. 31. Book of Genesis and chapter 31. ఆది కాండం 31. First of all, chapter 30, sorry. మొదటిగా చూడండి 30లో జెనసిస్ అండ్ చాప్టర్ 30 ఆది కాండ 30 అధ్యాయము అండ్ వర్స్ 25 25 ఇట్ కేమ్ టు పాస్ వెన్ రేచెల్ హడ్ బార్న్ జోసెఫ్ దట్ జేకబ్ సెడ్ టు లాబాన్ సెండ్ మీ అవే ఐ మే గో అవుట్ టు మై ఓన్ ప్లేస్ అండ్ టు మై కంట్రీ
రాయలు యోసేపును కరిన తర్వాత యాకోబు లాభాలను చూచి నన్ను పంపివేయము నా చోటికి నా దేశమునకు వెళ్ళేదారు. God had told Jacob beforehand that he will bring him back to Bethel as he was fleeing away from his wife's brother. దేవుడు యాకోబు ముందుగానే చెప్పినాడు, ఏసావు యొద్ద నుండి పారిపోయేటప్పుడు ఆయన నిన్ను మళ్ళీ దేశం తీసుకుని వస్తాను చెప్పినాడు. So there he was to receive from God a true blessing. కనుక అక్కడనే దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం ఆయన దొరుకును. That God was giving a promise to him. దేవుడు ఆయనకు వాగ్దానం ఇస్తున్నాడు. That's chapter 28 book of Genesis. 28వ అధ్యాయంలో ఆదికాండము and verse 13 13లో Behold the Lord said, I am Lord God Almighty, Lord God Abraham the father, God of Isaac. The land where thou liest, we will give it and thy seed. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చదు. That's the place where God wanted him to possess. ఆ స్థలమే ఆయన స్వాధీనం చేసుకోవాలని దేవుడు కోరినాడు. That's why now Jacob is wanting to come back to the same place. కనుక యాకోబు అదే స్థలానికి మళ్ళీ రాగొడుతున్నాడు. But basically his father-in-law tempted him to stay behind. అయితే చాలా ఉపాయంతో ఆయన మామ వారిని మోసం చేసినాడు. Now it's chapter 30. 30వ అధ్యాయంలో and verse 27. 27వ వచనం. And Laban said to him, I pray thee, if I have found favor in thy eyes, tarry. I have learned by experience. Lord hath blessed me for thy sake. అందుకు లాబాను అతని చూచి, నీ కటాక్షము నా మీద ఉన్నాయలా, నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాలని శకునము చూచి తెలుసుకుంటుందని చెప్పాను. And he said, appoint me thy wages, I'll give it. మరి అతను నీ జీతం ఇంత నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చదను. And these words, he did tempt him. ఈ మాటలలో ఆయన శోధన అయిపోయింది. Now you tell me, what can I wages you want? కనుక ఇప్పుడు ఏం జీతం ఎంత నీకు ఇవ్వాలి చెప్పు. He could have said at that time. ఆ సమయంలో చెప్పవచ్చు. No, God met me in a dream. He spoke to me. And I must go back to the same place. లేదు, దేవుడు నాతో మాట్లాడినాడు, నా స్వప్నంలో దేవుడు నేను చూచినాను, నేను తప్పక మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. I want to go and possess my inheritance. నేను పోయి అక్కడ నా స్వాస్థ్యమును స్వాధీనం చేసుకోవాలి. But he was deceived by the offer of Laban. అయితే అట్లా చెప్పకుండా లాబాన్ చెప్పిన మాటలకు మోసపోయినాడు. And he agreed to stay behind by his own terms. కనుక తానే తన సొంత కాలం నిర్ణయించుకొని ఉండిపోయినాడు. Even though he became very wealthy and prosperous. అక్కడ చాలా భాగ్యవంతులైనాడు, చాలా వర్ధిల్లినాడు. Verse 43. 43 వచనం. And the man increased in exceedingly and had much cattle and maid servant and men servant and camels and asses. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయన. But he got all that by tricks, by deception. గనక ఇవన్నీ కూడా మోసము ఉపాయం చేత కలిగినాయి. He learned that trick by the shepherds of the country. గనక ఆ ఉపాయం అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో మంద కాపరులు చేస్తారు. By the shepherd's trick he became more prosperous. గనక ఆ మంద కాపరుల యొక్క కర్ర దాని వలన తాను ఎక్కువ వర్ధిల్లినాడు. But he lost faith and peace. అయితే విశ్వాసము సమాధానం పోయింది. Only as he came back to Bethel house of God, there he found true peace. ఎప్పుడైతే తిరిగి వచ్చినాడో, మళ్ళీ వెనక్కి వచ్చినాడో, బేతేలుకు వచ్చినాడో, అప్పుడే నిజమైన సమాధానం వచ్చింది. God to say again and again. మళ్ళీ దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్పినాడు. 31 Genesis. ఆదికాండం 31. Verse 3. 3. And Laban said to him, Jacob, return, and thy father, and thy kindred, and I will be with thee. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పాను. He had to be brought in God's full possession before he can enjoy the spiritual blessing. ఆత్మీయమైన ఆశీర్వాదములు సంపూర్ణంగా అనుభవించక ముందు దేవుని యొక్క సంపూర్ణ స్వాధీనంలోనికి ఆయన చేయబడాలను. అట్లనే 35వ అధ్యాయం బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం. జెనసిస్ అండ్ చాప్టర్ 35 ఫ్రమ్ ది వర్స్ 9. ఆదికాండం 35:9 నుండి. And God appeared to Jacob again when he came out of Father Aram and blessed him. God said to him, thy name is Jacob, thy name Samikaribo Jacob, Israel, name be. And he called the name Israel. God, I am God Almighty, be fruitful and multiply. Nation and a company of nations shall be of thee, and the king shall come of the lands. యాకోబు 14 నుండి వస్తుండగా దేవుడు తిరిగి అతని ప్రత్యక్షమై అతను ఆశీర్వదించను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి అతనికి ఇస్రాయేలు అను పేరు పెట్టను. దేవుడు సర్వశక్తిగల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందము, జనములను జనముల సమూహము నీ వలన కలుగును, రాజులను నీ గర్భమున వాసమున పుట్టెదరు. He can't inherit such a blessing. Aneka shatabdamulu vaari mama daggara unnappadiki akkada seva chesinappadiki ituvanti sthanam ayana doragadu. See, he may receive cattle and become prosperous materially. Mandalu aasti dhanamu ekkuva sampadinchavachu. But he cannot find real peace. Nijamaina samadhanam akkada doragadu. Only when he crossed out, strange God
they were completely from them and came to Bethel where God met him, then he found two blessings. ఎప్పుడైతే ఆ దేవతలను వాటన్నిటి తీసివేసి ఎప్పుడైతే వాటన్నిటి నుంచి వదులుకున్నారో అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బేతేలుకు వచ్చారో అప్పుడే నిజమైన సమాధానం పొందారు. Before he could be Israel, God had to free him completely. Are the hidden strange gods in him. Israel Gaina Marakamundu, Devudu, Ayanundi, Anya Devatranu, Purtigati Sveti, Marchi Evasu. In whole family you find them a strange god of some kind. Why put them Antatlo, Edo, Kavidaman, Anya Devatan Varlopa? That's how the devil gave the ground in our hearts. Ayamaga, Marisata, no Manasayamulopura, Saramanakra. By bringing some idol of some kind, of some man, some woman, something in every heart. Edo Kavigram, Edo Ka Devata, Edo Katibala Vigramaga, Devataga, Katrino, Kapurushino, Deno. Men are deceived and live in deception for a long time. And it's given after many years. And now what I have gained anyway? Misery, unhappiness, strife, jealousy, suspicion, and sickness. దౌర్భాగ్యము దుర్గతి బలహీనము రోగము కష్టము బాధ వేదన శ్రమ ఇవి వచ్చేసేవి. That's how many end their lives. చాలా మంది యొక్క జీవితం అలాగే ముగిస్తుంది. All their material prosperity and wealth land in misery. లోకరీతిగా ఆస్తి పాస్తి వృద్ధి వర్ధిల్లి అంత చేసి ఆఖరికి ఆ దుర్గతికి వస్తున్నారు. Only by becoming the treasure of God. అయితే దేవునికి మనం ధనముగా చేయబడినప్పుడు we enjoy his peace and presence throughout eternity. Ayana samadhanamu ayana sannidhyamunu nityatvamulo manam anubhavinchadam. Because to make us his treasure and the pearl of great price, he sold all what he had. Ayana manaku atuvanti dhanamuga manalnu cheyutuku ayanaku viluvaina amulya mutyamuga cheyutuku anagunu anta amivesadu. If you pay such a high price to purchase us, మనల్ని కొనుటకు మన నిమిత్తమైన అంత వదిలిపెట్టి అంత గొప్ప క్రయము చెల్లించినప్పుడు, then surely you will be very very careful in keeping our looking after us. అట్లయితే మనల్ని కాపాడే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. Supposing you are in your possession something of much value. చూడండి, ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక చాలా విలువైన వస్తువు ఉంది, you won't throw it here and there. ఇక్కడ అక్కడ ఊరికనే పారవేయవు. You will keep it in the most safe place and look after it very very carefully. దాన్ని భద్రంగా ఉండే స్థలంలో పెట్టి చాలా భద్రంగా కాపాడతావు. I see some people when they are traveling by train. చూడండి, కొంతమంది మనుషులు నేను చూసేటప్పుడు రైలు బండిలో ప్రయాణంలో, they are afraid to lose their chappal. మన చెప్పులు పోతాయేమని చాలా భయం. That's very common in the train, in your train. రైలు బండిలో మన మన దేశాల్లో అదే చాలా. And they keep their chappal on the pillow. వారు ఆ చెప్పులు తీసుకుని ఏం చేస్తారంటే తల కింద దిండు కింద పెట్టేస్తారు. ఒక రూపాయి వెల ఉండొచ్చు పాత చెప్పులు అవి. Look after it, they are so careful. అయితే వాటిని పోగొట్టకుండా ఉంచుకోవడానికి జాగ్రత్త. They are prepared to lose their comfort of sleep. సరే, ఆ చెప్పుల కొరకు మరి నిద్ర కూడా పట్టకుండా పోగొట్టుకుంటారు. అదర్ థింగ్ విచ్ మచ్ వాల్యూ దే కెప్ట్ లాక్ అండ్ కీ. మరి వేరే చాలా విలువైన వస్తువులు ఉంటే తాళం వేసి పెట్టేస్తారు. సీ ది మెనీ మెనీ పీపుల్ దే హావ్ నాట్ ఓన్లీ వన్ బట్ ఫోర్ ఫైవ్ లాక్స్. చూడండి, చాలా మంది చాలా సార్లు ఒక తాళమే కాదు నాలుగు తాళాలు వేసేస్తారు. టు బి ష్యూర్ దే ఆర్ కెప్ట్ సేఫ్. అంటే భద్రంగా ఉండాలని వారి యొక్క భావం. Before Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట, we are the treasure of much value. మనము చాలా విలువైనటువంటి ధనంగా ఉన్నాం. ఇట్స్ ఆల్ వాట్ హి హాడ్. ఆయన ఉన్నదంతా వేశాడు. All what he had. Unnadantha. He is the one who did make all the heaven and the earth. Ayane aakashamu bhoomi anta kalagajesina vaadu. And he gave all what you had. Taragunnadantha odipetha. Heavenly kingdom. Paraloka rajyam. Heavenly glory. Paraloka mahima. Heavenly power. Paraloka. All what he had. Antayu. To possess us and to make us his treasure. Manalanu swadhinam chesukoni manamunu ayanaku dhanamuga cheyadaniki chesukunaru. Because he wants to use us in, later on for to show the wisdom. ఎందుకంటే తర్వాత దూతలకు మన ద్వారా ఆయన జ్ఞానమును బయలుపరచగొట్టున్నాడు. And he has look after us and keep us upon us. కనుక ఆయన మన మీద కన్ను పెట్టి మనల్ని కాపాడి భద్రం చేయండి. So he makes every provision to keep us safe and well protected from the enemy attacks. శత్రు యొక్క ఎదురింపుల నుండి మనల్ని బాగా కాపాడి భద్రంగా కాయను. And he knows how to make us perfect. ఆయన యొక్క దృష్టిలో ఎట్లు మనల్ని నిర్దోషులుగా పరిపూర్ణులుగా చేసేది ఆయన తెలియను. And that's why Lord is now seeking you. అందుకొరకే ప్రభువైన యేసు క్రీస్తు ఇప్పుడు నిన్ను వెతుకుతున్నాడు. To make you a pearl of great price. నిన్ను మహా విలువైనటువంటి అమూల్య ముత్యంగా చేయగొట్టు. సక్రియ ధనముగా చేయగొట్టు. ఏ డిగ్రీ అయినా పాస్ అయినా సరే, యు నెవర్ బికమ్ సో ప్రెషస్. అంత విలువగా కాలేవు. Whatever you may acquire and learn and possess won't give you real happiness. Entaina sampadinchochu, entaina nerchukochu, entaina neevu kurchukochu, but nijamaina samadhanam santoshamu. By becoming the pearl of great price, aithe amulyamaina muchyamuga aithe, you show forth God's glory.
throughout eternity. దేవుని యొక్క మహిమను నిత్యకాలం అంతట్లో బయలుపరుస్తావు. As a bright shining pearl in heaven being admired by the angels. పరలోకములో చాలా ప్రకాశమానమైనటువంటి ప్రజ్వలించే ముత్యముగా ఉండి దూతలంతా చూసి మెచ్చుకుంటారు. Only wealthy people can appreciate the value of the pearl. భాగ్యవంతులు మాత్రమే ముత్యం యొక్క విలువ ఎరుగుదు. Only wealthy people go in the shop of the pearl to appreciate and buy it. భాగ్యవంతులైన వారే ఒక దుకాణంలో పోయి ముత్యం చూస్తే దాని విలువను వారు చూస్తారు. Others won't go. వేరే వారు కోరు. The only angels can appreciate the real beauty of the pearl. మరి ఆ ముత్యం యొక్క విలువను దూతలు మాత్రమే మెచ్చుకుంటారు. The angel Lord Jesus Christ showing his pearl to all the angels. కాబట్టి యేసుక్రీస్తు తన యొక్క ముత్యమును దూతలందరికి చూపిస్తాడు. They admire it. వారు మెచ్చు ప్రశంసిస్తారు. Lord Jesus, where did you find that pearl? యేసు ప్రభువా, ఈ ముత్యం ఎక్కడ తెచ్చావు? It is so shining, so bright, so wonderful. So never seen like that. ఇంత ప్రకాశముగా, ఇంత వర్ధిల్లుతు, ఇంత ప్రజ్వలిస్తున్న ఇండియాలో ఎక్కడ కనబడదు? We never see such a beautiful object in part of heaven. మరి పరలోకంలో కూడా ఏ భాగంలో కూడా ఇటువంటిది కనబడదు. Angels are going to admire the beauty of the wonderful pearl and go to heaven. అద్భుతమైనటువంటి ఆ ముత్యం యొక్క ప్రకాశమును చూచి పరలోకమందుండే దూతలు కూడా చాలా భ్రమపోతున్నారు. కానీ గివ్ యువర్ లైఫ్ టు హిమ్. కనుక దయచేసి మీ జీవితం ఆయనకు అప్పగించండి. దట్స్ వై లార్డ్ ఈస్ కాలింగ్ యూ. దాని కొరకే ప్రభువు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. He knows clearly how we have been thoroughly ruined by sin. పాపం ద్వారా మనం కేవలం చెడిపోయినామని ఆయన తెలుసును. Become like a filthy, dirty rag. Nothing else. మనము కేవలము చెడిపోయినటువంటి రోత గుడ్డల వలె అయిపోయినాం. Now the privilege to become his pearl. అయితే ఇప్పుడు ఆయనకు ముత్యముగా కావడానికి ధన్యత ఉంది. And it's a great treasure. అది గొప్ప ధనం అవుతున్నాం. And useful to him to show the glory and manifold wisdom and all the heavenly power. ఆయన మహిమను చూపించడానికి, ఆయన అనేక విధమైన జ్ఞానము చూపడానికి పరలోకమందు మనల్ని ఉపయోగిస్తాడు. And we will do it for eternity. నిత్యత్వము చేస్తూనే ఉంటాడు. We will be useful unto God throughout eternity. దేవునికి నిత్యకాలం అంతా ఉపయోగం అవుతాము. ఈ కమాండ్ హిమ్. దయచేసి ఆయన దగ్గర రండి. Don't live anymore in your old sinful condition as a filthy, dirty rag. ఈ పాత పాప జీవితంలో ఇంకేమాత్రం జీవించకుండా ఆ రోత మురికి రోత గుడ్డ వలె ఉండకుండా ఉండండి. We cannot become the pearl till we ask him for it. మనం ఆయన వచ్చి అడిగితేనే మన ముత్యం కాదు. విల్లింగ్లీ గివ్ హిస్ లైఫ్. ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. వి ఆల్సో విల్లింగ్లీ గివ్ అవర్ టు హిమ్. మనం కూడా ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలి. లవ్ ఇస్ సో వండర్ఫుల్. అంత ప్రేమ ఆయన గొప్పది. హి వోంట్ పొజెస్ us బై ఫోర్స్. బలవంతంగా తీసుకోడు మనం. ఇస్ నో రియల్ ఫోర్స్ టు టు లవ్. నిజమైన బలవంతం చేయడు. ఐ హావ్ టు సే టు హిమ్. ఆయన చెప్పాల, లార్డ్ నౌ యు రిసీవ్ మీ. ప్రభువా, నన్ను అంగీకరించు. ఐ కమ్ ఇన్ మై ఫిల్తీ డర్టీ కండిషన్. నా యొక్క చెడిపోయిన రోత స్థితిలో వస్తున్నాను. యు అక్సెప్ట్ మీ. నన్ను అంగీకరించు. అండ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. అండ్ వాష్ మీ. నన్ను కడుగు. అండ్ క్లెన్స్ మీ. నన్ను పవిత్ర. బై దై బ్లడ్. నీ రక్తంతో కడుగు. అండ్ మేక్ మీ దై పర్ల్ ఆఫ్ యువర్ ప్రైడ్. నన్ను ఈ మహా విలువైన ముత్యముగా చేయి. షో ఫోర్ దై గ్లోరీ అండ్ బ్యూటీ థ్రూ ఎటర్నిటీ. అప్పుడు శాశ్వత కాలం అంతా ఆయన సౌందర్యము, ఆయన మహిమాని ద్వారా చూపిస్తాను. దట్స్ వై హి ఇన్వైట్స్. దాని కొరకే నిన్ను పిలుస్తున్నాను. హూ ఇస్ వర్డ్ అండ్ హూ ఇస్ సర్వెంట్. ఆయన వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా పిలుస్తున్నాడు. హియర్ ఇస్ కాల్ టు కమ్ టు హిమ్. ఆయన పిలుపు విని ఆయన ఎదుట రండి. నౌ షల్ వి ప్రే. ప్రార్థన చేస్తాం. అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమగైన మా పరలోక తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ లవింగ్ సేవియర్, థ్యాంక్ థీ వన్స్ అగైన్ ఫర్ ద లివింగ్ వర్డ్. ప్రభు యేసు క్రీస్తు ప్రేమగల రక్షకుడి నామమున నీ జీవముగల వాక్యం కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. వి థ్యాంక్ థీ ఫర్ థై అన్చేంజింగ్ లవ్ బీయింగ్ ఆఫర్డ్ and to all of us. నీ మార్పు లేనటువంటి ప్రేమను మా అందరికి నీవు అనుగ్రహిస్తున్నందుకై వందనములు. Even though we have been ruined by sin, పాపములల మేము చెడిపోయినప్పటికీ, and completely defiled by sin, పాపములల సంపూర్ణముగా అపవిత్రులమైనప్పటికీ, and become like an unclean thing and a filthy rag, మేము అపవిత్రుల వంటి వారముగాను మురికి గుడల వలె అయినప్పటికీ, like a fertile leaf and dry flower, వాడిపోయిన ఆకువలను మరి పుష్పము వలె అయినప్పటికీ, in thy hand we can become the pearl of great price, అయినప్పటికీ నీ చేతిలోనికి వచ్చిన తర్వాత అమూల్యమైన ముత్యముగా చేయము. నీకు స్వకీయ ధనముగా అవుతున్నాము. Far above the price of the whole world. Sarva lokam antantadi dharamu kante viluva kante maha viluvaina dharamu garu. Thank thee for such a salvation. Alati maha rakshana korakai neeku vandanamulu. For which the Lord Jesus gave all what he had. Dar antadi korakai prabhu yesu kristu utara unada anta ichi vesanu. To purchase us. Mammunu konutake ichanu. By his own blood. Tana santa raktam ichanu. He may find in us that pearl of great price. Aa viluvaina muchyamunu maalo kanugana gorutunadu. And we pray many among us may allow him to possess him. మాలో అనేకులు ఆయన స్వాధీనం చేయబడటకై వారు ఒప్పుకొందురు గాక. Many mangas may become thy pearl. మాలో అనేకులు నీకు ముత్యముగా చేయము. Thy treasure. నీకు ధనముగా చేయము. Enjoy thy love for eternity. నీ ప్రేమను శాశ్వతంగా అనుభవింప చేయము. Bless thy word. ప్రభువాని వాక్యం దీవించుము. We pray in the name of Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడి నామమున ప్రార్థించి వేడుచున్నాము. Amen.
Will you continue to remain in prayer for a few moments? Konni nimishamulu prarthana chestunnadi. God is speaking to you. Devudu meeto maatladuchunadu. He is showing your condition. Mee sthiti ayana choopinadu. So far you haven't found true peace. Inta varaku nijamaina samadhanam neeku dorakaledu. Haven't got the assurance that your sins are forgiven. Nee paapamulu kshaminchabadani nischayam neeku kalagaledu. And you washed the Lord Jesus by precious blood. Avani Yesu Kristu ayana prashasta raktamulo inka neeku karagabadaledu. The divine nature has not yet come into you. Daiva swabhavam inka nee lopala raledu. You may be prosperous in the worldly sense. Lokaritiga vardhinina varuga undavachunu. So far heaven found true peace. Inka nijamaina samadhanam kanugonaledu. Do you want God to give that peace? Aa samadhanam devudu neeku ivvalani kortunava? Do you want him to forgive your sin? Ayane paapamulu kshaminchalani korutunadu. Do you want him to become his peculiar treasure? Ayanaku sakhiya dhanamu kavalani kortunadu. And a pearl of great price. Goppa viluvaina muchyamuga kavalanani korutunadu. Then call issue and prayer. Alagu mari ishtapade varu memu prarthana chestamu cheyutunchandi. You got some pretty record for the help. For help you to further experience. మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ఇంకా అనుభవం ఇంకా ఎక్కువగా సహాయకరంగా ఉండడానికి కొన్ని అచ్చు వేసిన కార్డులు మీకు ఇస్తాము. Can you keep a raise? You want English or Telugu? మీరు తెలుగులో గానీ హిందీ గానీ ఇంగ్లీష్ కావాల్సిన వారు దయచేసి చేర్చుంచండి. Anybody else? ఇంకా ఎవరైనా? Read the card very carefully. దయచేసి కార్డు జాగ్రత్తగా చదవండి. Read the verses upon your knees and go home. దాని మీద వచనాలు కూడా ఇంటికి పోయి మోకాళ్ళ మీద చదవండి. Then confess every sin. ప్రతి పాపమును ఒప్పుకొనండి. Thank Lord Jesus Christ for dying for your sin. కాబట్టి యేసు క్రీస్తు నీ పాపముల కొరకై చనిపోయినాడు. దాని కొరకై వందనం చెల్లించండి. Thank him for forgiving your sin. నీ పాపములు క్షమించినందుకై ఆయనకు వందనం చెల్లించండి. Thank him for giving his life to you. ఆయన make you his peculiar treasure. నిన్ను ధనముగా చేయడానికి ఆయన ప్రాణము నీ కొరకు అర్పించినాడు. వందనం చెల్లించండి. Ask him for the grace to put things right. మరి అన్ని చక్కపరచుకోవడానికి కృప అడుక్కొనండి. As you obey him, he will transform you to make his pearl. మీరు ఆయనకు లోబడుతూ ఉంటే ఆయన మిమ్మల్ని మార్చు విలువైన ముత్యముగా చేయు. You want that experience, then keep at it. అలాంటి అనుభవం కావాలని కోరే వారి కొరకు ప్రార్థిస్తాము చేయించండి. Is anybody else? ఇంకా ఎవరైనా? Anybody else, please? ఇంకా ఎవరైనా ప్రేమగలిగిన మా తండ్రి మహా అమూల్యమైన ముత్యముగా కావాలని కోరుచున్న వారందరి కొరకై ప్రార్థిస్తున్నాము. మిస్ట్రీ because of which any one of us, howsoever ruined may be by sin, we can become thy pearl. ఈ గొప్ప మర్మము కొరకై నీకే వందనములు. మేమేలాటి పాపము చేత ఎంతటి నశించిన వారమైనప్పటికీ విలువైన ముత్యముగా చేయబడుచున్నాము. Thank thee for the efficacious precious blood to cleanse us thoroughly and make us thy peculiar treasure for eternity. మమ్మ సంపూర్ణముగా కడిగి నిత్యత్వమునకు నీకు స్వకీయ ధనముగా చేయగలిగినటువంటి శక్తి గలని అమూల్య రక్తము కొరకై నీకు వందనములు. Magnify thee for the heavenly plan by which we can show for thy wisdom, manifold wisdom, unto powers and spread the heavenly places. ఈ రాడి నీ పరలోక ఏర్పాటు నిమిత్తమై నానా విధమైన జ్ఞానము మా ద్వారా ఆ పరలోక మందరి శక్తులకు బయలుపరచబడు కొరకై చేసినందుకు గాను నీకు వందనములు. Thank thee for thy heavenly plan to make thy kings in thy everlasting kingdom. మమ్మను నీకు శాశ్వత రాజ్యములో రాజులుగా చేయుటకైనని ఏర్పాటు కొరకై వందనములు. All your shown hands be given that privilege, know this mystery and have this salvation. నా చేతులకు చూపించిన వారందరికీ ఆలాటి అనుభవం కలిగి మర్మము బయలుపరచబడినట్లుగా చేయము. You claim a simple faith for them. సామాన్యమైన విశ్వాసం వారి కలిగించాలని అడుగుతున్నాను. Thy love be shed abroad by the Holy Ghost in their hearts. నీ ప్రేమను పరిశుద్ధ ఆత్మ మూలముగా వారి హృదయముల్లో కుమరించుము. Right now thy blood be spilled upon them. ఇప్పుడే నీ యొక్క రక్తమును వారిపై ప్రోక్షించుము. All their guilty sin be washed away. వారి పాప మరగలన్నీ కడిగి వేయము. Thy light may shine within them. నీ వెలుగు వారి లోపల ప్రకాశింప చేయుము. Lord, manifest it rather again be poured in them. మా ప్రభు యొక్క జీవము తిరిగి లేచులో కనపరిచింది వారిలో పోయిము. And go on working until they are fully transformed. వారు సంపూర్ణముగా మార్పు కలిగేంత వరకు నీ కార్యం వారిలో చేయుము. And many more will find true joy and peace through their changed life. వారి యొక్క మార్చబడిన జీవితాల ద్వారా ఇంకా అనేకులకు మరి ఆ సంతోషము ఆ మార్పు కలుగునట్లుగా చేయుము. Able to keep us falling and present us faultless presence of the glory is a exceeding joy to the only by our Savior, the Lord Jesus, the glory, divine power, both now and evermore. Amen.